హరితహారం సామాజిక బాధ్యతగా పరిగణించి ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని రాష్ట్ర పరిసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరో విడత హరితహారం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం రోజున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సనత్ నగర్ నియోజకవర్గంలోని పద్మారావు నగర్ పార్కులో పలు చోట్ల మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో అధికారులు, సీనియర్ నాయకులు పవన్ కుమార్ గౌడ్, కాలేరు వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ఇదేంటంటే సామాజిక బాధ్యత అంటే ప్రభుత్వం ఒక కార్యక్రమాన్ని లాంచ్ చేసినప్పుడు ఇది మనకు, మన కుటుంబాలకు, మన పిల్లలకు, ఈ సమాజానికి ఉపయోగపడేటువంటిది. ఎందుకంటే హరితహారం చేయడం మూలాన, చెట్లు మొక్కలు నాటుకోవడం మూలాన మనకు మంచి ఆక్సిజన్ రావడానికి పూర్తి స్థాయిలో అవకాశం ఉంటుంది. రెండవది, నీకు ఎండాకాలం వేడి తగ్గడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి. వర్షాలు కూడా రావడానికి కూడా ఇది ప్రధానమైనటువంటి కారణం. రెండవది, ఈ మధ్యకాలంలో లేనిపోయే రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు కరోనా లాంటిది కానీ, లేకపోతే జనరల్గా చాలా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు వస్తున్నాయి. దీన్ని మనం బాధ్యతగా హరితహారం కార్యక్రమాన్ని చేసుకున్నట్టయితే తప్పకుండా మనకు ఇటువంటి రోగాల బారిన పడకుండా మనకు అనేకమైనటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయి. మన బాడీ ఈరోజు మనకు ఉన్నటువంటి ఆక్సిజన్ కానీ, అంటే దీనివల్ల ఏంటంటే ఒక 10 ఏళ్ళ వరకు మన ఆయుష్ కూడా పెరగడానికి అవకాశం ఉంటుంది. దీన్ని ఏంటంటే ఇప్పుడు కరోనా లాక్డౌన్ ఉన్నప్పుడు ప్రజలు ఏ విధంగా మరి జాగ్రత్తలు పాటించారో సేమ్ ఈ కార్యక్రమాన్ని కూడా అంతే జాగ్రత్త. ఇప్పుడు మేము చెప్పేది ఏదో రోడ్ల మీద ఉన్నవాడు మీ ఇష్టం ఉన్న దగ్గరలో ఉంటారు, అట్లీస్ట్ మీ ఇంటి దగ్గర, లేకపోతే మీ బస్సు వెళ్ళేటప్పుడు కానీ, మీ కాలనీ వెళ్ళేటప్పుడు కానీ, మీ పరిసరాల్లో కానీ. ఈరోజు జిహెచ్ఎంసీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో ఎన్ని మొక్కలు కావాలన్నా కానీ ఇవ్వడానికి సిద్ధంగా ఉంది. ఈరోజు మీ తండ్రుల పేరు మీదనా, మీ పిల్లల పేరు మీదనా ఒక మొక్క నాటుకోండి, దాన్ని సంరక్షించుకునేటువంటి బాధ్యత కూడా తీసుకోండి. ఇదేంటంటే ప్రతి కార్యక్రమము ఏదో ప్రభుత్వమే బాధ్యత కింద తీసుకోవాలనేది కాకుండా ఇది సామాజిక బాధ్యత కింద ప్రతి ఒక్కరు తీసుకోండి. దీనివల్ల నా అనేకమైనటువంటి అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకప్పుడు మన రాష్ట్రంలో అడవులు కానివ్వండి, చెట్లు కానివ్వండి, మరి బ్రహ్మాండమైనటువంటి ఒక వాతావరణము, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పద్మనాభ నగర్ పార్కులో మనం ఉన్నాం. రోజు చాలామంది వాకర్స్ ఇక్కడికి వస్తారు పొద్దున సాయంత్రం. వాళ్ళు ఏంటంటే ఈ చెట్లు మొక్కలు బ్రహ్మాండంగా ఈ లాన్స్ ఉన్నప్పుడు ఏంటంటే ఆక్సిజన్ చాలా బ్రహ్మాండంగా వాళ్ళకు ఉంటుంది, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశమే ఉండదు. కాబట్టి దయచేసి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలు, మరి అదేవిధంగా అసోసియేషన్లు కానీ, మీకు అపార్ట్మెంట్స్ కానీ, కాలనీలు కానీ, సేమ్ టైం వాకర్స్ కానీ, ప్రతి ఒక్కళ్ళు వాకర్స్ కూడా వాళ్ళ ఇంటి దగ్గర ఎట్లయితే మొక్క నాటుతారో